బ్యాంకుల విలీనాన్ని రద్దు చేస్తూ 24 గంటల బంద్కు పిలుపునిచ్చిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఉద్యోగులు. ఈరోజు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మన నిజామాబాద్ యూనిట్ మొత్తం అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ దేశం మొత్తం మీద 10 లక్షల మంది ఎంప్లాయీస్ వాళ్ళ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దానిలో భాగంగా మన నిజామాబాద్ యూనిట్ నుంచి కూడా అన్ని బ్యాంకులు అన్ని బ్రాంచ్లు అందరు స్టాఫ్ ఇక్కడ అసెంబ్లీ అయ్యి స్ట్రైక్ను విజయవంతం చేయడానికి ఇక్కడ అంతా అసెంబ్లీ అయినాము. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ప్రైవేటు రంగ బ్యాంకులని విలీనం చేసేసి ఆ బ్యాంకుల సంఖ్య తగ్గించేసి ప్రైవేట్ బ్యాంకులని ఎంకరేజ్ చేసి సామాన్య మానవుడికి సర్వీసెస్కి దూరంగా ఉంచడం కోసం చేస్తున్న ప్రభుత్వ ఈ ప్రయత్నంలో మేము వ్యతిరేకిస్తూ యూనిట్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు సైకిల్ పార్టిసిపేట్ చేస్తున్నాము. మేమందరం కలయికగా ఉండి ఈ బ్యాంకు ఈ గవర్నమెంటు ఈ డెసిషన్ని కలెక్టివ్గా వ్యతిరేకించి ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులని విలీనం కాకుండా ఉండటం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. డెఫినెట్గా మా యూనిట్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ గవర్నమెంట్తో మాట్లాడి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అయితే మా యూనిట్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్కు ఫైనాన్స్ మినిస్ట్రీ మాట ఇచ్చింది మేము మిమ్మల్ని కన్సల్ట్ చేయకుండా విలీనం చేయనమని. కానీ దొడ్డిదేవన ఇవాళ బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంకు, విజయా బ్యాంకుని విలీనం చేయడానికి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. దానికి వ్యతిరేకంగా ఇవాళ తీవ్రమైన చర్యగా భావించి మేము వ్యతిరేకిస్తూ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేసి దేశవ్యాప్తంగా 10 లక్షల మంది వాళ్ళ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తూ మా వాయిస్ని ఈ స్ట్రైక్ ద్వారా గవర్నమెంట్కి వినపడాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ సమావేశం జరగడం జరిగింది.